అమ్మ లక్ష్మి పింగళి అమ్మ గారు నమస్కారం అమ్మ. నమస్కారం గురువు గారు. అమ్మ బాగున్నారా? బాగున్నాం గురువు గారు, మీ దయవల్ల. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? దిల్షుక్ నగర్ నుండి. దిల్షుక్ నగర్, హైదరాబాద్. సో ఎన్ని సంవత్సరాల వయసు మీకు? నాకు 63 సంవత్సరాలు. 63. చక్కగా వజ్రాసనంలో కూర్చున్నారా? అవును సార్. అద్భుతం, అద్భుతం. ఓకే, ఎన్ని రోజుల నుంచి మన క్లాస్ లో చేస్తున్నారమ్మా ప్రౌఢ యోగాలు? 2 మంత్స్ అయింది గురువు గారు. 2 మంత్స్ అంతే? వండర్ఫుల్. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ అనుభవం ఏంటి ఇప్పుడు చెప్పండి. అనుభవం అంటే నాకు 3 అంటే జాన్వర్ లో స్లిప్ అయి కింద పడినాను సార్. నాకు డిస్క్ కొంచెం డిస్టర్బ్ అయింది, L4 L5 ప్రాబ్లం ఉండే గురువు గారు. అయితే 3 మంత్స్ టాబ్లెట్స్ వాడాను, అయినా కూడా తగ్గలేదు. ఏదో కొంచెం జస్ట్ రిలీఫ్ ఉండే, ఇంకీ మెడిసిన్స్ ఈ రోజులు వాడాలి అని చెప్పేసి నా మనసుకు వచ్చేసి స్టార్ట్ చేయాలి అని స్థిరంగా నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకొని ఇంకా పనిచేసి యోగా స్టార్ట్ చేశాను. యోగా స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ గ్రీన్ జ్యూస్, తర్వాత ప్రాణాహారము, తర్వాత మితాహారము, ఎక్సర్సైజ్ తోటి ఎక్కువగా మీరు ఇచ్చే ప్రాణశక్తి, మాకు ఎక్కువగా ప్రాణశక్తిని మీరు ప్రసాదిస్తున్నారు, మా చేత చేపిస్తున్నారు. దాంతో ఆ ఎఫెక్ట్ పెట్టి చేస్తే చాలా ఈజీగా ఉంది. బాడీ మూవ్మెంట్స్ ఏ మూవ్మెంట్ అయినా ఈజీగా ఉంది. తర్వాత ఇంకా వేరే పెయిన్స్ ఏం లేవు గురువు గారు. బాగుంది, ఇప్పుడు తగ్గింది. అప్పుడు వాటర్ పడితే బరువుగా ఉండేది గురువు గారు, కాళ్ళ మీద, పాదాల మీద, ఎక్కడైనా కింద చాలా బరువుగా అంటే హాయిగా అనిపించేది వాటర్ ఇస్తుంటే. ఇప్పుడు అలా లేదు. ఓకే అమ్మా. తర్వాత మీరు చెప్పిన ఇది నువ్వులు, నువ్వులు బెల్లము తీసుకోవడము, ప్రాణాహారం తీసుకోవడము, తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా నిద్ర మంచిగా ఉంది. యాక్టివిటీ నాకు అసలు డల్ గా ఉండేది ఆ 3 మంత్స్, ఇప్పుడు ఆ డల్నెస్ లేదు. యాక్టివ్ గా కూడా అయ్యాను, పనిలో కానీ ఇంట్లో కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాను. తర్వాత మా పక్క వాళ్ళు కూడా అంటున్నారు మీ స్కిల్ లో కూడా డిఫరెన్స్ వచ్చింది. చాలా సంతోషం. ఇంకొక విషయం చెప్దామని గురువు గారు చెప్పొచ్చో లేదు, అంటే లాస్ట్ 6 ఇయర్స్ దాక చేశాను నేను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం బ్రేక్ ఇవ్వద్దు అనే విషయానికి చెప్పడానికి చెప్తున్నాను గురువు గారు. అయితే అప్పుడు నాకు డిప్రెషన్ ఉండే బాగా, చాలా తీవ్రంగా ఉండే. ప్లీజ్ నాకేదన్నా ఇవ్వరా అని అడిగేదాన్ని. అలాంటిది డిప్రెషన్ పోయింది అప్పుడు యోగా చేశాను. తర్వాత ఎస్డిటి ప్రాబ్లం పోయింది, బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ బ్రేక్ తోటి ఇప్పుడు మళ్ళా మన యొక్క పరిణితి శ్రీ గురు యోగా తోటి స్టార్ట్ చేశాను. బాగుంది. చాలా చాలా సంతోషం అమ్మా. మీరు వజ్రాసనంలో కూర్చొని మీరు చెప్పే విధానంలోనే స్పష్టంగా మా అందరికి అర్థమవుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా. లక్ష్మీ అమ్మ గారు నమస్తే అమ్మా. నమస్తే.